హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. సో ఆ ఎవిక్షన్ షీల్డ్ కోసం ఏదైతే సోషల్ మీడియాలో రూమర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్రోమో వచ్చిందనమాట. సో చాలామంది ఏంటంటే 3 వారాలు ఉంటుంది, నామినేషన్స్లో ఉండడు, ఇలా చాలా అంటే చాలా థియరీస్ వచ్చినాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే అదొక ఎవిక్షన్ షీల్డ్, జస్ట్ లైక్ ఎవిక్షన్ ప్రీ పాస్. సో ఎవిక్షన్ అయినప్పుడు అక్కడ నుంచి ఉంటే అది తన కోసమే వాడుకోవచ్చు, గెలిచిన వాళ్ళు వేరే వాళ్ళ కోసం వాడచ్చు. అది ఈ వారమే వాడాలా, నెక్స్ట్ వారం వాడాలా, ఆ నెక్స్ట్ వారం వాడాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఒకసారికి మాత్రమే అది యూజ్ అవుతుంది. సో మేబీ వచ్చే 3 వారాల్లో ఎప్పుడైనా, అంటే ఈ 10 వారం వాడచ్చు, 11 వారం వాడచ్చు, 12 వారం, లేదా 11, 12, 13 అలా ఎప్పుడైనా వాడచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పుండొచ్చు. ఆ విషయం మేబీ బయటికి 3 సార్లు వాడచ్చు అన్న విధంగా వచ్చి ఉంటుంది, లేదంటే నబీల్ ఇంకా నామినేషన్లోనే ఉండడు అన్న విధంగా వచ్చి ఉంటుంది. అదేం లేదు, ఇన్ఫ్యాక్ట్ నబీల్ ఇప్పుడు ఎక్కువ నామినేషన్లోకి వస్తాడు. అంటే నేను అనుకున్నది కరెక్ట్ అయితే, నేను ఇలా అనుకుంటున్నాను అనమాట, అది ఎవిక్షన్ పాసే, జస్ట్ లైక్ ఎవిక్షన్ ప్రీ పాస్ లాగా అది ఎవిక్షన్ షీల్డ్ కూడా సేమ్ అంతే. సో అది ఉంది కాబట్టి ఇంకా కొంచెం నామినేషన్స్ పడచ్చు కూడా తనకి. నీకు ఎలాగ ఎవిక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి నువ్వు నామినేషన్లోకి వస్తే అది ఆ పవర్ డిఫ్యూజ్ అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది అన్న విధంగా కూడా ఉండొచ్చు. సో దానికి సంబంధించి చాలా విషయాలు చక్కర్లు కొట్టాయి. బట్ నేను అనుకునేది ఇది, ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రేరణ ఒక పవర్ ఇచ్చారు ప్రేరణకి యాజ్ అ చీఫ్గా. ఏంటంటే ఆల్రెడీ హౌస్లో 12 మంది ఉన్నారు కాబట్టి ఒక 5గురిని ఫస్టే అవుట్ అండ్ అవుట్ తీసేయాలి తను ఈ రేస్ నుంచి ముందే. ఒక్కరితే తను ఒక్కరికే పవర్ ఇచ్చింది 5గురిని తొలగించాలని చెప్పి. అక్కడ తను ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్లో కొన్ని పేర్లు వచ్చినాయి. అందరూ తలల బాధకునేది ఏంటంటే ఏ రకంగా ఈ 5గురిని తీసేసింది అని చెప్పి. నేను కూడా ఏమై ఉంటుంది, ఇలా రీజన్స్ ఏమై ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే తనకు హెల్ప్ చేసిన వాళ్ళనే తీసేసింది ఎక్కువగా. సో ఎవరంటే వాళ్ళు ఫస్ట్ పృథ్వీ, గంగవ్వ, అంటే ఇది ఈ లైటింగ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఒక్కొక్క ఎగ్గు ప్రోమోలో స్లో మోషన్లో మీరు చూస్తే వేస్తూ ఉంటుంది, పృథ్వీది, గంగవ్వది, హరితేజ్ది, గౌతమ్ది, విష్ణుప్రియది. ఐ కెన్ అండర్స్టాండ్ గంగవ్వ, ఐ కెన్ అండర్స్టాండ్ విష్ణుప్రియ, బట్ పృథ్వీ, హరితేజ అండ్ గౌతమ్ నాకు అర్థం కాల. అంటే పృథ్వీ తనకు హెల్ప్ చేశాడు, గౌతమ్ అవుట్ అండ్ అవుట్ హెల్ప్ చేశాడు, హరితేజ్ గారు కూడా హెల్ప్ చేసినట్టే. న్యూట్రల్ స్టేట్ తీసుకున్నారు, దానికి ముందు ఆవిడ దాంట్లో అసలు ఇలా వెయ్యలేదు తీయలేదు. కానీ ఆవిడ దాంట్లో వేసిన అవినాష్ ఉన్నాడు, డైరెక్ట్గా ఆవిడ దాంట్లోనే వేసిన అవినాష్ ఉన్నాడు, ఆవిడ దాంట్లోనే వేసిన టేస్టీ తేజ ఉన్నాడు. సో వాళ్ళని ఎందుకు తీయలేదు ఆవిడ, వాళ్ళని ఎందుకు టచ్ చేయలేదు? విష్ణుప్రియ ఓకే, బట్ గౌతమ్ రోహిణిని అడిగినా కూడా రోహిణిని తర్వాత చూస్తానని చెప్పి, లేదు నేను ప్రేరణకే చేస్తానని చెప్పి నీట్గా ప్రేరణకు వచ్చి డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు. నబీలు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. మేబీ నబీల్ అంతకుముందు ప్రేరణని కేయిన్ అన్నదానికి ఆవిడ నబీల్ కోసం అనుకుని ఉండొచ్చు, బట్ అక్కడ ప్రేరణ మీద ప్రేమతో ఏం అనలేదు కదా, పృథ్వీ మీద కోపంతో పృథ్వీ గేసాడు. సో మరి ఆవిడకి ఏమర్థమైంది, ఇందులో ఏం చేసిందని చెప్పి. నేను చెప్తున్నాను కదా, చీఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పవర్, దాన్ని బట్టి వాళ్ళ గేమ్ ఇంతకుముందు రివీల్ అయిపోయి వాళ్ళ గేమ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి ఇలా చేసింది ప్రేరణకు వచ్చి, ఇంట్రా ఇలా చేసింది ప్రేరణకు వచ్చి, ఏదైనా జరగచ్చు. సో తనకు టెస్టింగ్ టైమ్ నామినేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుంటే లేదు, ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట టెస్టింగ్ టైం. తను ఇచ్చే రీజన్స్ మీద చాలా అంటే చాలా డిపెండ్ అయి ఉంటుంది ఆవిడ ఫ్యూచర్. కరెక్ట్ రీజన్స్ కనుక పెడితే సూపర్, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రేరణకి డౌన్, కొంచెం గ్రాఫ్ మాత్రం డౌన్ అయ్యే అవకాశమే ఉంటుంది, పెరగదు ప్రజెంట్ అయితే మాత్రం. మళ్ళీ నామినేషన్ నుంచి పుండుకుంటే చెప్పలేం కానీ ఈ టాస్క్ అయితే మాత్రం డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదనమాట అక్కడ వాళ్ళని ఎందుకు తీస్తారు ఏంటన్నది ఆ రీజన్స్ మనం చూడాలి. చూసిన తర్వాత దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం ఎపిసోడ్లో. బట్ 5గురిని తీసేశారు, 7గురు రేస్లో ఉన్నారు. దీని తర్వాత నబీల్ అండ్ అవినాష్. సో ఇక్కడ బిగ్ బాస్ ర్యాండమ్గా పిలవటం కానీ ఒక ఇద్దరిద్దరిని, లేదంటే చీఫే ఒక ఇద్దరిద్దరిని పిలవటం కానీ జరుగుతూ ఉండొచ్చు. ఎవరిని ఫస్ట్ పిల్లలు, ఎవరిని సెకండ్ పిల్లలని ఆవిడ చేతిలోనే ఉండొచ్చు, ఆవిడ పిలవటం కానీ. ఎందుకంటే అక్కడేం లేవు, ఉండుంటే వాళ్ళు కొట్టుకోవటం ఏదో ఒకటి ప్రోమోలు వేసేవారు. సో కూల్గా వచ్చి కూల్గా మాట్లాడుకున్నారు కాబట్టి బిగ్ బాస్ పిలవటమో చీఫ్ పిలవటమో ఎవరో కానీ ఇద్దరు రావాలి, వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నిన్న చాలామంది నబీల్ గెలాడాను కానీ వీళ్ళందరి మీద, నిఖిల్ మీద గెలిచాడు, వీళ్ళ మీద గెలిచాడు, వాళ్ళ మీద గెలిచాడు అని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. సో ఇది డిజర్వింగ్ అన్డిజర్వింగే, సింపుల్గా చెప్పాలంటే. ఇందులో పెద్ద ఫిజికల్ టాస్క్ ఏం కాదు, ఫిజికల్ ఎఫర్ట్స్ కాదు, హౌస్ డెసిషన్ మీద దీన్ని తీసుకెళ్తున్నారన్నమాట. దీని బదులు లాస్ట్ ఇయర్ పెట్టిన ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ నాకు బెటర్గా అనిపించింది. ఆ బ్యాలెన్స్ చేసుకుంటే వస్తువులు ఒకదాని తర్వాత అవుతారు, బ్యాలెన్స్ చేసుకుంటే అందరికీ ఒకేసారి జరిగింది కదా టాస్క్, సేమ్ అలాంటిది పెట్టాల్సింది, ఎవరికేంటో తెలిసిపోయేది కదా. కానీ బిగ్ బాస్ అలా అనుకోవట్లా, ఎవరు స్ట్రాంగో వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లా, ఎవరికైతే హౌస్ సపోర్ట్ ఉందో వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు. మేబీ ఆయన ఇంకోటి అనుకుని ఉండొచ్చు, బట్ ఇలా జరిగింది, వేరే వాళ్ళకి దొరికిద్దామని అనుకుని ఉండొచ్చు. సో అవినాష్ అండ్ నబీల్ వెళ్ళారు. నబీల్ నేను మొన్న రివ్యూలో చెప్పినట్టున్నా, నబీల్ని మాత్రం వైల్డ్ కార్డ్స్ అసలు టచ్ చేయరు ఎవరు, నబీల్తో సున్నం పెట్టుకోరు. నేను ఈ డేలో చెప్పినట్టున్నా నబీల్తో సున్నం పెట్టుకోరు అని చెప్పి, అది డే బై డే అది ప్రూవ్ అవుతా వెళ్తూ ఉంటారు అంతే. నబీల్తో మాత్రం ఎవరు సున్నం పెట్టుకోరు, ఎందుకు తెలుసా, నబీల్తో సున్నం పెట్టుకోరు, యష్మీత్ అండ్ పృథ్వీని మాత్రం నామినేషన్లో పెడతాను ఉంటారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ స్టాట్స్ ఉన్నాయి, నబీల్ టాప్లో ఉన్నాడు ఓటింగ్లో, వీళ్ళందరూ బాటంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చి వీళ్ళతో కావాలంటే గొడవ పెట్టుకుంటారు, వీళ్ళతో ఏదైనా చేస్తారు కానీ వాళ్ళతో పెట్టుకోరు, అందరూ అంతే. ఒక హరితేజ్ గారే పక్కకు వచ్చారనమాట. సో ఆవిడ గేమ్ అంతా చాలా గ్యాప్ వచ్చింది కట్టి ఆవిడకి గేమ్ మీద.
మిగతా వాళ్ళందరూ చూడండి, అందరూ నబీల్తో క్లోజ్గా ఉన్న వాళ్ళే, ఆ గంగవ్వతో కలిపి గమనిస్తే మీరు. అలాగే వాళ్ళందరూ మళ్ళీ పృథ్వీతో గొడవ పెట్టుకున్న వాళ్ళే, పృథ్వీ కానీ యష్మి కానీ వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంటారు, తిప్పి తిప్పి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి నామినేషన్స్. సో అలాగే వీళ్ళ గేమ్ అలాగే కొనసాగుతుంది అనమాట. సో అదేంటంటే అది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఆ స్ట్రాటజీ బాగుంటుంది, కొన్ని వారాలు, రెండు వారాలు, ఫస్ట్ ఇనీషియల్ 2 వీక్స్ 3 వీక్స్ ఇంకొచ్చిన దగ్గర నుంచి అదే స్ట్రాటజీ ప్రతి దాంట్లోనే అదే పాయింట్ ఆఫ్ వ్యూ పెడతా ఉంటే ఏంటంటే అంత ఎవిడెంట్గా చేస్తూ ఉంటే దాన్ని అప్పుడు టార్గెట్ అంటారు. సో వాళ్ళ స్ట్రాటజీ కాస్త అది టార్గెట్గా మారిపోతుంది. సో ఇక్కడ అవినాష్ పెట్టిన పాయింట్ ఏంటంటే నబీల్ ఏమంటాడంటే నేనైతే మాత్రం ఉండాలి అని అనుకుంటున్నా రేస్లో, సో ఎవరిని తీసేద్దాం అది చెప్పు నీ ఒపీనియన్ చెప్పంటే ఈయన ఏం చెప్తాడంటే బాగా ఆడినా బాగా ఆడిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు గేమ్లో ఉండాలి, అప్పుడే కాంపిటీషన్ ఉంటుంది అంట. సో అక్కడ ఉన్న వాళ్ళల్లో వీక్ ఎవరు అంటే యష్మి అనుకొని వాళ్ళిద్దరూ యష్మి ఎగ్గి తీసుకొని పెట్టేశారనమాట. సో వాళ్ళకి మేబీ తేష్టితేజ, రోహిణి, ప్రేరణ అక్కడ ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళందరూ అనమాట. తేష్టితేజ, ప్రేరణ, నబీలు, అవినాష్, నిఖిల్, రోహిణి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలో కంపేర్ చేసుకుంటే ఆవిడ వీక్ అనిపించింది అని చెప్పి తీసి పెట్టారు. సో అసలు ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాని అవినాష్, రోహిణి కన్నా కూడా ఆవిడ వీక్ అని వీళ్ళు అనుకున్నారు. అనుకోవటం అంటే వాళ్ళు బయట నుంచి చూసొచ్చారు కాబట్టి ఆవిడకి అలా ఉంది కాబట్టి. అలాగే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే వచ్చింది. లాస్ట్ వీక్ నాగార్జున గారు బయట ఆడియన్స్ అంత గట్టిగా చెప్పాడు కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు నీకు బయట గట్టిగా నెగిటివిటీ ఉంది, సీత కూడా అంది అని చెప్పి అప్పుడు చెప్పుకున్నాం కదా, నువ్వు నెగిటివిటీ బయటకు వెళ్తే హ్యాండిల్ చేయగలవో లేదో అని చెప్పి. సో అంత నెగిటివ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ డెసిషన్ పెట్టుకున్నారన్నమాట. బట్ ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది, దాని కనుక దాన్నే పెట్టుంటాడు అవినాష్ నాకు తెలిసి. ఏంటంటే దానికోసమే ఆవిడ గొడవపడుతుంది. అది అయిపోయిన తర్వాత, డెసిషన్ అయిపోయిన తర్వాత యష్మి అవినాష్ మాట్లాడుకున్నప్పుడు డోంట్ సే ఒకరిని నువ్వు వీక్ అని చెప్పి ఇచ్చారు అని చెప్పి చెప్పొద్దని అంటుంది కదా, అది నథింగ్ బట్ ఏంటంటే అవినాష్ నీకు నబీల్ సూట్ కేసు ఇచ్చినప్పుడు నువ్వు వీక్ అని చెప్పి ఇచ్చాడు అని చెప్పి. సో ఇప్పుడు ఆవిడ ఆ పాయింట్కి చెప్పొద్దు అలా వీక్ అని ఇచ్చారని చెప్పి. ఈవిడ ఎప్పుడు కొట్లాడాలి, ఇప్పుడు కాదు, ఇప్పుడు అవినాష్ కరెక్ట్గా చెప్పినట్టు ఆ పాయింట్ చెప్తే ఆవిడ నబీల్ ఇచ్చినప్పుడు కొట్లాడాలి. నబీల్ 2 పాయింట్లు 3 పాయింట్లు చెప్తాడు ఆ రోజు సూట్ కేసు ఇచ్చేటప్పుడు. పాయింట్ నెంబర్ 1 తను సాక్రిఫైస్ చేసింది అది అన్నట్టు, పాయింట్ నెంబర్ 2 లాస్ట్ వీక్ కూడా అవ్వలేదు ఏదో చెప్తాడు నాకు గుర్తులేదు, పాయింట్ నెంబర్ 3 అయితే మాత్రం నాకు ఈజీగా ఉంటుంది తిని కనుక గెలిచిన తర్వాత రేస్లోకి వస్తే చీఫ్ రేస్లోకి నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి వీక్ అని చెప్పి ఇచ్చినట్టే. సో అప్పుడు లేదు నీకు ఈజీగా ఉంటుంది మాత్రం అనుకుంటే మాత్రం నాకు ఈ మాకు, నేను గట్టిగా కొట్లాడతాను, నేను స్ట్రాంగ్, సో నువ్వు ఆ బేసిస్ మీద అయితే ఇవ్వద్దు, నేను యాక్సెప్ట్ చేయను అని కనుక అక్కడ తను నుంచుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అలా చేయకుండా అని చెప్పి తీసుకున్నారు. సూట్ కేసు ఇంపార్టెంట్ బిగులు, కప్పు ముఖ్యం బిగులు, సూట్ కేసు ముఖ్యం బిగులు అని చెప్పి తీసుకున్నారు. దానికి ముందు కూడా పృథ్వీ డీల్ ఇస్తున్నప్పుడు ఏంటంటే నువ్వు కావాలని ఓడిపోవాలంటే యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, 100% మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి కదా, సూట్ కేసు ఇంపార్టెంటా బయట ఆడియన్స్ ఇది ఇంపార్టెంటా. సో ఆట గెలవటము ఆట తీరులో డిఫరెన్స్ అదే, అది వాళ్ళకి అర్థం కావట్లా, అర్థం కాక అలా చేశారు. ఆవిడదే తప్పని కాదు, నబీల్ది పృథ్వీది ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కూడా తప్పి, వీకెండ్ గట్టిగా ఉంటుంది వాళ్ళకి మాత్రం. ఆట తీరు, మాట తీరు ఇలాంటి చాలా పాయింట్లు వస్తాయి చూడండి, ఆట ముఖ్యమా మాట ముఖ్యమా, మాట కోసం వస్తుంది, ఆట కోసం వస్తుంది, ఆట తీరు కోసం వస్తుంది, ఆడే విధానం ఇంపార్టెంటా ఏం ఇంపార్టెంట్ అని చెప్పి అన్ని పాయింట్లు వస్తాయి నాకు తెలిసి అనుకుంటున్నాను అయ్యా, తెలియదు అయ్యా పెద్ద ఆయన తీస్తాడో లేదో. సో ఆవిడ అక్కడ ఆ రోజు కొట్లాడితే పాయింట్, కానీ ఇక్కడ ఇప్పుడు అది ఆ పాయింట్ అప్పుడు ఆవిడ తీసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసినట్టే. ఆవిడ వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఎవరైనా వాళ్ళకి పెట్టే హక్కు ఉంటుంది, అవినాష్ ఆ పాయింట్ పెట్టాడని అనుకుంటున్నాను దానికోసమే ఆ సూట్కి అది ఇచ్చారని చెప్పి మాత్రం అనొద్దు అని చెప్పి. దాని తర్వాత ఇది చెప్పేది ఏంటంటే ప్లీజ్ రిమెంబర్ బాయ్స్, స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్లో ఓడిపోయారని చెప్పి. అక్కడ గేమ్స్ ప్రకారం చెప్పట్లేదు, ఆయన ఆడిన ఆట ప్రకారం ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఇచ్చారు. బట్ ఈవిడ గేమ్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు మీరు అనుకున్నారు కానీ మీరు ఓడిపోయారని చెప్పి. పర్సనాలిటీ స్ట్రాంగ్గా ఉండాలి, పర్సనాలిటీ కాన్స్టెంట్గా ఉండాలి, అందులో మనకు కన్సిస్టెంట్ డిసిషన్స్ చూపించగలగాలి. సో అది మిస్ అవుతుంది తనలో, అది ఆవిడ గుర్తించలేకపోతున్నారు ఆ ఫీడ్బ్యాక్స్ కూడా ఏంటి అని చెప్పి. ఆ టైంకి ఏదైతే అది అన్నట్టు వెళ్ళిపోతున్నట్టున్నారు ఆవిడ, అంతగా అంత ఆలోచించట్ల ముందు వెనక ఏంటి అని చెప్పి. సో ఇదొక పాయింట్ మనం చూపించింది. రెండో డిస్కషన్ ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్. సో వాళ్ళకు కూడా యష్మి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిచినట్టున్నారు నాకు అర్థమైంది ఏంటంటే. సో దాని తర్వాత నిఖిల్ ఏంటంటే ఈమె తప్పితే ఎవరు నామినేషన్లు లేరు, ఆవిడ ఎవరిని పాయింట్ అవుట్ చేస్తారంటే ప్రేరణ. సో టేస్ట్ తేజ, ప్రేరణ, నబీలు, అవినాష్, నిఖిల్, రోహిణి ఉంటారు యష్మి వెళ్ళిపోయిన తర్వాత. సో ప్రేరణను పాయింట్ చేస్తాడు, పాయింట్ అవుట్ చేసి నేను వేస్తే ఆ ప్రకారంగా వేస్తాను, లేదంటే ఇవ్వను అన్న విధంగా చెప్తూ ఉంటాడు. దాని తర్వాత యష్మి ఒక సైడ్ నుంచి తెలిసింది అనమాట ఏంటంటే గౌతమ్ నువ్వు సరిగ్గా చెప్తున్నావు కరెక్ట్గానే, నీ సైకాలజీ కరెక్ట్గా ఉంది అని చెప్పి. అంటే మరి ఆయన ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు కానీ. బట్ నిఖిల్ ఏం చేయబోయాడంటే ఎయిదర్ నన్ను నేను సాక్రిఫైస్ చేసుకుంటాను, నా ఎగ్గేసేద్దాం ఎందుకంటే నాకు వద్దు ఎవిక్షన్ ఫ్రీ పాస్, అదే ఎవిక్షన్ షీల్డ్ ఏదవుతుందో నాకు వద్దు అని చెప్పి చెప్పుకుంటాడు. ఎందుకనిపిస్తుంది అంటే గౌతమ్ దానికే అక్కడ కొంచెం రివర్స్ చేసినట్టున్నాడు. ఏంటి అంటే గౌతమ్ ఏమంటాడంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎవరిది వాడు సాక్రిఫైస్ చేసుకోవటం వద్దు, అంటే ఆయన నిఖిల్ ఆయన గుడ్డి వేసుకుందాం అనుకున్నాడు. సో వద్దని చెప్పి టేస్ట్ చేసే గుడ్డి తీశాడు అనమాట. అలా సాక్రిఫైస్ చేయాలంటే కప్పు తీసుకుని నాకు ఇచ్చేసే, అంత సాక్రిఫైస్ చేయాలన్న అంత ఇవ్వబలాటంగా ఉంటాయి. కరెక్టే చెప్పాడు పాయింట్, సాక్రిఫైస్ చేసుకునేది ఏంటి,
నాకొద్దు నేను వాడను అది అంతవరకు రైటే కానీ నాది నేను నా చేతిలో వేసుకోలేను కదా వేరే వాళ్ళు తీసేయాలని చెప్పి గేమ్లో పంపించింది గేమ్ ఆడమంటే మనం వేసుకోవాలంటే సేఫ్ ఆడినట్టు నిక్కులు సేఫ్ ఆడకూడదు ఇక్కడ గేమ్ ఆడాలి వేరే వాళ్ళ మీద పాయింట్ చెప్పాలి వీళ్ళు ఎందుకు వీళ్ళు దీనికి ఎందుకు అరుగులు కాదు అని చెప్పి అది గుడ్డో బ్యాడో తర్వాత సంగతి చెప్తే అది ఇంకా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడ గౌతమ్ కరెక్ట్గానే చెప్పాడు నువ్వు ఆడటం అది గౌతమ్ కూడా ఈజీనే ఆయన సాక్రిఫైస్ చేద్దాం అన్నాడు నేనేం చేస్తానని చెప్పి తీసి టపక్కన వేసేయచ్చు సింపుల్ అయిపోద్ది బట్ గౌతమ్ కూడా అలా కాదు స్ట్రాంగ్ ప్లేయర్కే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండాలి అన్న విధంగా ఆలోచించినట్టు అనే నాకు అర్థమైంది సో ఆయన కూడా తీసేసింది ఎవరంటే టేసీ రీజన్ తీస్తాడు టేసీ రీజన్ అంటే అక్కడి నుంచి ఏ ఇదేం రీజన్ రా అది కాదురా రీజన్ అంటే అని చెప్పి అంటే ఈయన ఈయన సాక్రిఫైస్ చేయటం కాదని చెప్పి ఇంది చేస్తారు కదా ఆయన తీసినందుకు రీజన్ చెప్పాలన్న విధంగా ఆయన వస్తూ ఉంటాడు నిఖిలు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు వస్తే మాత్రం నేను వాడను నా మీద వాడుకోను నేను వేరే వాళ్ళకే వాడతాను అన్న విధంగా చెప్తూ ఉంటాడు కానీ ఆయనకి రాలేదులే ఎండ్ ఆఫ్ ద డే గౌతమ్ నెక్స్ట్ వేసేస్తాడు దాన్ని వేసేసిన తర్వాత తీసేది అన్యాయం చేశారు కదరా అని చెప్పి వచ్చి గుండెలు బాదుకుంటుంటే రోని గుడ్డు పోయిందా ఫుల్ బుడ్డు తాగి పడుకు అది మాత్రం ప్రోమోకి హైలైట్ ఆ పాములు గుడ్డులు ఎన్ని వచ్చినా రోని చిన్న మాటతో నెక్స్ట్ లెవెల్ పంచర్ మాట ఏంటి గుడ్డు పోయిందా అని చెప్పి ఫుల్ బుడ్డు తాగి పడుకుంది ఆరే పోయిలే డైలాగ్ సో ఇలాగా ఒకళ్ళ తర్వాత ఇద్దరు తర్వాత ఇద్దరు వచ్చి ఇద్దరు తర్వాత వచ్చి ఒకళ్ళనొకళ్ళు ఎలిమినేట్ చేసుకుంటా చివరికి నబీల్కి అది దొరికింది సో నబీల్కి అది రాసిందనమాట నబీల్ ఏంటంటే హౌస్ పరంగా డెసిషన్స్ తీసుకుంటాడు హౌస్ మేట్స్కి అందరికీ న్యాయం చేస్తాడు అందరినీ సమానంగా చూస్తాడు ఏంటి ఒక జడ్జిలా చూస్తాడు అన్న ఒక పేరు ఒక బిరుదు ఉంది కాబట్టి వైల్డ్ కార్డ్స్లోనూ మంచి పేరు ఉంది వీళ్ళ దగ్గర మంచి పేరు ఉంది కాబట్టి సో అందరూ లాస్ట్కి అందరూ ఏకీభవించారా లేదంటే లాస్ట్కి వెళ్ళిన ఇద్దరు డిసైడ్ చేశారో తెలియదు లాస్ట్కి వెళ్ళిన ఇద్దరు డిసైడ్ చేస్తుంటారు చేసి నబీల్కి ఇచ్చారు సో అలా ఎవిక్షన్ పాస్ నబీల్కి వచ్చిందనమాట సో దీన్ని నబీల్ ఎప్పుడు వాడతాడు ఎవరి మీద వాడతాడు ఎలా వాడతాడు అన్నది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వైల్డ్ కార్డ్లో తనకి ఇష్టమైన వాళ్ళని ఒకరిని ఇటైపు వీళ్ళ ఓజీ గ్లాన్ నుంచి ఒకరిని పెట్టి సో ఎవరిని తీసేయమంటారు ఏంటి ఆయన ఎవరిని తీసేస్తాడు ఆ ఎవిక్షన్ పాస్కి ఎలాంటి డెఫినేషన్ ఇస్తారు సీజన్కి ఒక డెఫినేషన్ ఇచ్చేస్తారు దాని మీద ఒకసారేమో ఎవిక్షన్ పాస్ నీ దగ్గర ఉంది కాబట్టి పక్కన వాళ్ళు పంపించేస్తారు ఒకసారేమో ఎవిక్షన్ పాస్ నీకు తక్కువ ఓట్లు వచ్చినా నువ్వు సేవ్ అయ్యా అంటారు పక్కన వాళ్ళకి ఎలాగో ఎక్కువ ఓట్లు వచ్చినా వాళ్ళు సేవ్ అయ్యా అంటారు సీజన్ 4 కోసం ఒకలా చెప్పారు నెక్స్ట్ సీజన్ 6 ఒకలా చెప్పారు 6 అనుకుంటా రాజుని పంపించేస్తారు ఎక్కువ ఓట్లు ఉన్నా 5 కన్నా అప్పుడేమో అవినాష్ సేవ్ అయిపోతాడు తక్కువ ఓట్లు ఉన్నా అండ్ ఆవిడ కూడా సేవ్ అయిపోతుంది హర్యానా ఎవరు సో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు దానికి ఈసారి ఏమిస్తారు అందులో ఏమైనా ఇష్టం ఉంటుందో ఉంటే ముందే చెప్పండి అయ్యా లేదంటే మాకు అర్థం కాక మేము తలకాయ పట్టుకోవాలి సో ఇది గెలుచుకోవడం జరిగింది ఇంకాసేపట్లో అంటే బ్లైండ్స్ ఏమి కిందకి దించున్నాయి కాసేపట్లో మనకి లైవ్లో గేమ్ స్టార్ట్ అవుతుంది నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఒకసారి చూడండి నా అకౌంట్ ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరు కూడా చూడవచ్చు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే ఆవిడ ఏ రీజన్స్తో ప్రేరణ ఏ రీజన్స్తో 5 తీసింది అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మొత్తం గేమ్కి లాస్ట్కి ఎలాగో నబిలిచ్చుండే ఏదో రీజన్ చెప్పి అందరిని తప్పించేస్తారు ప్రతి విషయం కాదు ఆ 5 ఎలా తీసింది విష్ణుప్రియ అని పృథ్వీని ఒకేసారి తీయటం గౌతమిని తీయటం అది మెయిన్ గౌతమ్ని ఎలా తీశారు ఏంటి అని చెప్పి అది నాకు ఇంట్రెస్టింగ్ ఉంది దాని తర్వాత ఇంకా లైవ్లో హరితేజ్ గారు హరికథ అయింది సారీ హరితేజ్ గారు హరికథ సూపర్గా చెప్పారు నెక్స్ట్ లెవెల్ సూపర్ అని చెప్పను కానీ ఏంటంటే అది అంత ఈజీ కాదు అదేమి ఆవిడ రెగ్యులర్గా చేసే పని కాదు కదా ఎప్పుడో సీజన్ 1 చెప్పారు అది చెప్పడం అంటే అది ఒక పాట పాడటంలాగా డ్యాన్స్ చేయడంలా కాదు కదా స్టెప్లే ఒకళ్ళ పర్సనాలిటీని డిఫైన్ చేస్తే రాసుకోవాలి అవినాష్ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాడు కానీ బాగా చెప్పారు సీజన్ 1 మనకు గట్టిగా ఎందుకు అనిపించింది అంటే అదే మనం ఫస్ట్ టైం వింటాం కాబట్టి మనకు అలాంటిది ఒక బిగ్ బాసే ఫస్ట్ టైం అందులో ఏం జరిగినా ఫస్ట్ టైం కాబట్టి అంత కొత్త కాబట్టి అది బాగా వచ్చింది ఆవిడ చాలా వరకు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అది ఆసుగా వాళ్ళ గురించి తెలిసిపోయింది అన్ని వారాలు ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది ఫస్ట్ నుంచి డే 1 ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత ఈజీ కాదు ఇక్కడ ఆల్రెడీ పర్సనాలిటీస్ చేంజ్ అయ్యే టైంలో వచ్చారనమాట సో అప్పటి నుంచి వారం కోసం పర్సనాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది అంత ఈజీగా గ్రాస్ చేసి అంత ఈజీగా చెప్పలేరు అంత క్లోజ్నెస్ కూడా రాదు అంత బాండ్ రాదు సో బట్ ఆవిడ మాత్రం బాగా ట్రై చేశారు సూపర్గా ఉంది మరి బిగ్ బాస్ ఆవిడకి ఓట్లు ఎక్కువ పడాలి అని చెప్పి చేశాడా లేదంటే ఎలాగే పంపించేద్దాం అని చెప్పి ఒక హరికథ చెప్పేసి ఎలాగ ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి హరికథ చెప్పించేద్దాం ఓటు ఉంటుంది ఆవిడకి కూడా మెమరీలాగా అని చెప్పి అలా చేశారో అది రేపే మనకు అర్థమవుతుంది రేపు ఓట్లు పడిన తర్వాత రేపు ఎలిమినేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటని చెప్పి దాని తర్వాత అర్థమైంది సో ఇదే లైవ్లో జరిగింది లైవ్లో అంతకుమించి ఏమీ లేదు ఏమీ జరగలేదు నేను చూసినంతవరకు ఏం జరగలేదు అది సో ఎవిక్షన్ పాస్ నేను చెప్పిన డీటెయిల్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం ఓటింగ్ అనాలిసిస్ వీడియో కావాలా అద్భుతమైన ఓటింగ్ రిపోర్ట్ ఉంది కావాలంటే కింద ఒకసారి కామెంట్ చేయండి టైం ఉంటే ఆ ఓటింగ్ది ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు కాకుండా 10 నిమిషాల్లో చెప్పేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్